హాయ్ అండి, వెల్కమ్ టు యార్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం వీడియో వచ్చేసి ఆరి వర్క్ లో టిప్స్ అండ్ ట్రిక్స్, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఆరి వర్క్ లో మనం ఏవేవి టిప్స్ అనేటివి పాటించాలి అనేసి నాకు వచ్చిన కామెంట్స్ ని, నెక్స్ట్ అలాగే స్టూడెంట్స్ అడిగినటువంటి డౌట్స్ ని కూడా నేను ఇలా నోట్ చేసుకుని ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ గా మనం వర్క్ చేస్తూ ఎలా అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దామండి. మన వీడియోస్, ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ వీడియో ఆరి వర్క్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత చాలా మందికి రీచ్ అయ్యేడిగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ని చూడండి. మన ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ మంత్ 20th హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ మీద ఒక కొత్తగా బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. April 20th హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఆరి వర్క్ వచ్చేసి May 1st నుంచి సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేశారంటే జాయిన్ అయ్యే ప్రాసెస్ అనేటివి నేను డీటెయిల్ అనేటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆరి వర్క్ లో మనం యూస్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్. ఫస్ట్ టిప్ నెంబర్ 1 అయితే, నాట్ వేసినప్పుడు క్లాత్ లో నుంచి నాట్ అనేది వచ్చేస్తుంది అనేసి ఒక స్టూడెంట్ అయితే డౌట్ అడిగారు. అలాగే అందరికీ కూడా డౌట్ ఉంటుంది కదండి, దాన్ని క్లియర్ చేయడం కోసం మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం స్వింగ్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తాం కదా, అప్పుడు ఇలా సింగిల్ నాట్ వేసినప్పుడు ఇలా మనం రొటేట్ చేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తాం కదండి, అప్పుడు నాట్ అనేది ఉండకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇలా మనం లెఫ్ట్ హ్యాండ్తో కింద తీసుకెళ్ళి రైట్ హ్యాండ్తో నీడిల్తో థ్రెడ్ అనేది ఇలా పైకి తీసుకొస్తాం కదా, ఇలా తీసినప్పుడు చూసారా నాట్తో సహా పైకి వచ్చేసింది థ్రెడ్. అలా ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తుంటే దానికి ఎలా మనం సొల్యూషన్ ఎలా అంటే, మనం ఇలా ఫింగర్కి డబల్ ఫింగర్స్కి ఇలా 3 times రొటేట్ చేసుకుని ఇలా తీసుకునేసి ఇలా టైట్గా నాట్ అనేది ఇలా వేసాము అంటే అది ఊడిపోకుండా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా వేసినప్పుడు మనకి థ్రెడ్ అనేది పైకి రాదన్నమాట. మనం నార్మల్గా చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు స్వింగ్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. తర్వాత సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ మనం జరీ థ్రెడ్తో కనుక ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా ఉంటుంది. తర్వాత సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తామన్నమాట. నేను ఇది జస్ట్ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పడం కోసమే ఇది నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇలా మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. లెంత్ మనకు ఎంత కావాలో అంత లెంత్ తీసుకుని స్టిచ్ అనేది వేయాలండి. లాంగ్ స్టెప్స్ కావాలంటే లాంగ్ స్టెప్స్ తీసుకోవచ్చు, షార్ట్ స్టెప్స్ కావాలంటే షార్ట్ స్టెప్స్ తీసుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి కార్నర్స్ని ఎలా టర్న్ చేయాలి. కార్నర్స్ అనేటివి మనం ఎలా టర్న్ చేయాలి అనేసి మనం బేసిక్ చైన్ స్టిచ్లో ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ ఈ వీడియోలో ఒకసారి చెప్తానండి. ఇక్కడ మనం ఎటు సైడ్ అయితే టర్న్ చేస్తామో అటు సైడు స్మాల్ ఆపోజిట్ సైడ్లో ఒక చిన్న లాక్ స్టిచ్ వేసుకొని ఇలా చైన్ స్టిచ్ని కంటిన్యూ అవుతూ వచ్చేసేయాలి. ఇప్పుడు చెప్పాను కదా, అలా స్టిచ్ చేసుకోండి. లేదు నా వాయిస్ని మ్యూట్లో పెట్టేసి నీడిల్ ఎలా మూవ్ అవుతుంది అని చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కార్నర్స్ టర్న్ అయ్యేటప్పుడు ఆపోజిట్లో ఒక స్మాల్ లాక్ స్టిచ్ చైన్ స్టిచ్ వేసేసుకునేసి కంటిన్యూ అయిపోవాలండి. కార్నర్స్ టర్న్ అయ్యేటప్పుడు ఎప్పుడు కానీ మనం లేసి మూవ్ అవ్వడం కానీ ఫ్రేమ్ని మూవ్ చేయడం కానీ చేయకూడదండి, మొత్తం హ్యాండ్తోనే హ్యాండిల్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి థ్రెడ్ అనేది లూజ్. ఇక్కడ చూసారంటే థ్రెడ్ని మనం లూజ్ ఫేస్ ఎలా చేస్తాము, ఇలా బ్యాక్ తీసుకొచ్చాము అంటే చూసారా ఇక్కడ క్లాత్ కూడా రింకిల్స్ వస్తుంది. ఎప్పుడు కానీ నీడిల్ని బ్యాక్ తీసుకెళ్ళకూడదు. మన నీడిల్ కర్వ్ ఎటు సైడ్ అయితే ఫేస్ చేస్తుందో అటు సైడు ఇలా నీడిల్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లూజ్ అనేది ఎందుకు వస్తుంది అనేసి నేను ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడు కింద మనం ఇలా నీడిల్కి థ్రెడ్ అనేది జస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అందించామంటే సరిపోతుందండి.
లెఫ్ట్ హ్యాండ్తో ఎప్పుడు కానీ థ్రెడ్ని లూజ్గాను పట్టుకోకూడదు, అట్లా అని టైట్గాను పట్టుకోకూడదు. ఒకే లెవెల్గా మెయింటైన్ చేస్తూ ఇస్తూ ఉండాలి అంతే అండి. టైట్గా ఇచ్చాము అంటే పైకి థ్రెడ్ టైట్గా వస్తుంది, క్లాత్ ఫిల్టింగ్ వస్తుంది అన్నమాట, థ్రెడ్ కట్ అయిపోతుంది టైట్గా పట్టుకున్నారు లెఫ్ట్ హ్యాండ్తో అంటే. అట్లా అని మరీ లూజ్గా పట్టుకున్నారు అంటే స్టిచ్చెస్ అనేటివి మనకి లూజ్గా వస్తాయి, అలాని క్లాత్ కూడా అక్కడక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట లూజ్ స్టిచ్ ఇది అనేసి. మనం పైన చైన్ స్టిచ్ వేసినప్పుడు స్టిచ్ని అటు ఇటు మూవ్ చేసామంటే లూజ్గా ఉంటుందండి, అలా కాకుండా చూసుకోవాలి. ఇలా జస్ట్ ఆ కరువుకి థ్రెడ్ని ఇలా అందించారంటే సరిపోతుంది అన్నమాట. మరీ లూజ్గా కాకుండా, అలాని మరీ టైట్గా కాకుండా మీడిల్కి థ్రెడ్ అనేది ఇలా ఒకే లెవెల్గా అందిస్తూ రావాలన్నమాట. అప్పుడే మనకి స్టిచ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మనం నార్మల్గా ఏ వీడియోలో అయినా చెప్తూ ఉంటాం కదా, స్టిచ్ మెయింటైన్ చేసేది క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసిన స్టిచ్ అనేది చిరిగిపోకూడదు అన్నమాట. మనం ఏదైనా కూడా ప్రాక్టీస్ చేసేదానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ స్టిచ్చెస్ అనేటివి వేస్తూ ఉన్నారంటే హ్యాండ్ మూమెంటు బాగా వస్తుంది. నెక్స్ట్ అలాగే వర్క్ అనేది ఫినిషింగ్ కూడా నీట్గా నేర్చుకోగలుగుతారండి. ఏదైనా కూడా ప్రాక్టీస్ చేసేదానిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఏదైనా కూడా మీరు నేర్చుకునేటప్పుడు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక ప్రాసెస్లో నీట్గా నేర్చుకున్నారు అంటే మీరు కూడా వేరే వాళ్ళకి నేర్పించగలుగుతారు. కాబట్టి ప్రతి స్టిచ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నానండి. మన ప్రీవియస్ వీడియోస్ని చూడండి. ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అయితే మనం చూసేద్దామండి ఇక్కడ సిల్క్ థ్రెడ్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ ఇందాక మనం స్వింగ్ థ్రెడ్ సింగిల్ థ్రెడ్తో స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్ డబల్ థ్రెడ్స్ వస్తుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి, మనం ఇందాక స్టిచ్ చేసినప్పుడు నీడిల్ యొక్క కర్వ్ ఉంటుంది కదండి, ఆ కర్వ్లోనే ఈ టూ థ్రెడ్స్ని హ్యాండిల్ చేసేది. ఇప్పుడు ఇక్కడ నేర్చేసుకుందాం. ఇక్కడ చూసారా, ఈ కర్వ్తోనే మనం థ్రెడ్ని ఇలా పైకి తీసుకొస్తాం కదా, సేమ్ అలానే స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారంటే చూసుకోండి, సింగిల్ థ్రెడ్ వచ్చిందా డబుల్ థ్రెడ్ వచ్చిందా అని చెక్ చేసుకున్నారంటే ఇక్కడ మనకి డబుల్ థ్రెడ్ నీడిల్లోకి ఇలా వచ్చేసింది. సేమ్ మనం ఇందాక స్వింగ్ థ్రెడ్ని ఎలా స్టిచ్ చేసామో అలానే సిల్క్ థ్రెడ్ని ఈ డబుల్ థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆరి వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ చైన్ స్టిచ్ సిల్క్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తాం కదండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్వింగ్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసినా మీకు చైన్ స్టిచ్ వేయగలుగుతాము అన్న కాన్ఫిడెంట్ వచ్చినాక మీరు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనం డబల్ థ్రెడ్ని యూస్ చేసి స్టిచ్ అనేది వేస్తాం కాబట్టి ఇక్కడ ఇలా చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టెప్స్ కూడా అంతే అండి, చైన్ స్టిచ్ లాంగ్ స్టెప్స్ అలాగే షార్ట్ స్టిప్స్, మీకు ఏది కన్వీనియంటో అలా స్టిచ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు ఇక్కడ సిల్క్ థ్రెడ్ని మనం స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గా సిల్క్ థ్రెడ్ నీడిల్కి తగులుకునేసి పోగులు పోగులుగా వస్తుంది, గమనించారా, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలిసే ఉంటుంది. అలా పోగులు వచ్చినప్పుడు మనం థ్రెడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది నేను ఇక్కడ మనకి ఈ పోగులు రావాలని నేను ఇలా ట్రై చేస్తున్నాను. నీడిల్తో థ్రెడ్ని ఇలా పట్టుకునేసి స్టిచ్ చేసేటప్పుడు వస్తుందండి ఇది. ఇప్పుడైతే నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ పోగులు అయితే రావట్లేదు, నేనే ట్రై చేస్తున్నాను. దో ఇక్కడ వచ్చింది, చూసారా, ఇలా మనకి సిల్క్ థ్రెడ్ ఇలా పోగులు పోగులుగా ఇలా రింకిల్స్ వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా టూ చైన్ స్టిచ్ని రిమూవ్ చేసుకునేసి మళ్ళీ మనం ఇలా కంటిన్యూ అయిపోయాము అనంటే ఆ పోగులు వచ్చిన థ్రెడ్ అక్కడితో కంప్లీట్ అవుతుంది అన్నమాట, కింద కవర్ అయిపోతుందండి. చూసారా, ఇప్పుడు ఇందాక మీరు చూసినప్పుడు థ్రెడ్కి పోగులు వచ్చాయి, ఇప్పుడైతే చైన్ స్టిచ్లో అవి కవర్ అయిపోయాయి అన్నమాట. ఇలా సిల్క్ థ్రెడ్ పోగులు వచ్చినప్పుడు ఎలా కవర్ చేయాలి అనేసి నేను ఇలా చెప్పడం కంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకే ప్రాక్టీస్ చేయంగా అర్థమవుతుందండి ఎలా ఎక్కడ ఎలా కవర్ చేసుకోవాలి అనేసి, ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ నేను ఇది ఈ ట్రిక్స్ ఇలా పాటిస్తే మనకి ఇక్కడ కవర్ అవుతుంది అనే చెప్పడంతోనే నేను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీకు ఆల్మోస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక అర్థమైంటే ఒక లైక్ ఇవ్వండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేసుకునేద్దాము. నెక్స్ట్ డౌట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్లో ఎండ్ నాట్ ఎలా వేయాలి అనేసి. ఇప్పుడు అవి ఆ ఎండ్ నాట్ ఎలా వేయాలనేసి ఇక్కడ చూసేద్దామండి. ఎండ్ నాట్ ఇలా ఒక
లాంగ్ చైన్ స్టిచ్ తీసుకుని తర్వాత స్మాల్ చైన్ని ఇలా మధ్యలో ఇలా చూసాం కదా, ఇక్కడ తీసుకున్న ఇక్కడ మళ్ళీ ఒక చైన్ అనేది స్మాల్ చైన్ వేసేసుకునేసి ఈ థ్రెడ్ ఉంది కదా ఈ మిడిల్లో ఫస్ట్ వేసిన చైన్ యొక్క లాక్ని ఇలా తీసుకున్నాము అంటే ఇక్కడ టైట్గా లాగేసాము లెఫ్ట్ హ్యాండ్తో, అంటే ఇక్కడ లాక్ అనేది పడిపోయింది. చూసారా, ఆల్రెడీ నేను ఎండ్ నాట్ ఎలా వేయాలి అని వీడియో చేశానండి, ఆ వీడియో యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం సిల్క్ థ్రెడ్తో ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా కంటిన్యూ అవ్వాలి. ఒకే బ్లౌజ్లో ఒక ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా, నెక్స్ట్ ఎలా కంటిన్యూ అవ్వాలి అనేసి ఈ వీడియోలో మనం చూసేద్దామండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎండ్ నాట్ వేసేసుకునేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేస్తున్నాం కదా, సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయాలి. నెక్స్ట్ ఏ ఫ్లవర్ అయినా లేదు ఏదైనా కూడా ఒక 3 ఇంచెస్ కంటే ఎక్కువ లెంత్ ఉంటే కనుక మనం అక్కడ ఎండ్ నాట్ అనేది వేసుకునేసి మళ్ళీ కంటిన్యూ అయినాము అంటే సరిపోతుందండి. మనం ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు మధ్యలో మనకి ఇలా థ్రెడ్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ కట్ అయిపోయింది కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఒక 4-5 చైన్ స్టిచ్చెస్ని ఇలా రిమూవ్ చేసుకునేసి, ఇది నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నానండి, అన్ఎక్స్పెక్టెడ్గా థ్రెడ్ కట్ అయిపోయినప్పుడు ఇలా చైన్ స్టిచ్చెస్ని ఒక 5-6 చైన్ స్టిచ్చెస్ని రిమూవ్ చేసుకునేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేసుకునేసేయాలి. ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకునేసి మనం మళ్ళీ కొత్తగా స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకునేసేయాలి. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేసాం కదండి, చూసారా ఇక్కడ ఇలా చైన్ స్టిచ్తో ఎండ్ నాట్ అనేది వేసేసుకునేసేయాలి. ఇలా మధ్యలో ఉన్నటువంటి ఫస్ట్ వేసిన చైన్ని ఇలా పైకి లాగామోనంటే లాక్ అనేది పడిపోతుంది. ఇక్కడ ఎండ్ అయిపోయింది. మళ్ళీ మనం న్యూగా స్టార్ట్ చేయాలి అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 2 చైన్స్ ఉన్నాయి కదా, ఆ చైన్ స్టిచ్ మధ్యలో ఇక్కడ చూసారా ఈ చైన్కి మధ్యలో మనం మళ్ళీ చైన్ స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకొని వర్క్ అనేది కంటిన్యూ చేసాము అంటే సరిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఈ టిప్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేసుకునేసి ఇక్కడ ముగించేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ నాట్ వేసినా కూడా లూజింగ్ ప్రాబ్లం ఉంది అనేసి ఒక కమెంట్ అయితే వచ్చింది, వారి కోసం అయితే నేను ఈ టిప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నార్మల్గా మనం ఇలా ఎండ్ నాట్ వేసేటప్పుడు థ్రెడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఇలా రొటేట్ అయ్యి ఉన్నింది అని అనుకోండి, అప్పుడు ఎండ్ నాట్ వేసాము అంటే అది ఉండదన్నమాట, ఊడిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇప్పుడు నేను రొటేట్ చేసి ఎండ్ నాట్ వేస్తున్నాను, ఇలా వేసినప్పుడు థ్రెడ్ అనేది లూజ్ అయిపోయేసి స్టిచ్ అనేది రిమూవ్ అయిపోతుందండి. అలా కాకుండా మీరు ఇక్కడ చూసారా రిమూవ్ అయిపోతుంది. ఇలా కాకుండా థ్రెడ్ మనం ఇలా పైకి తీసినప్పుడు చూసారా ఇక్కడ మనకి రొటేట్ అయ్యి లేదు, అలాంటప్పుడు మనం నీట్గా ఉన్నప్పుడే ఇలా నీట్గా తీసుకొని చైన్ థ్రెడ్ని తర్వాత ఎండ్ నాట్ వేసాము అని అంటే మనకు అది రిమూవ్ కాకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. నేను మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా థ్రెడ్ని ఇలా తీసుకున్న తర్వాత ఒక చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా పైకి తీసాము అని అంటే చూసారా రింకిల్స్ లేదు ఆ థ్రెడ్కి. రింకిల్స్ లేనప్పుడు మనం ఎండ్ నాట్ వేసాము అంటే ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా ఎండ్ నాట్ వేసిన తర్వాత క్లాత్ గన పైకి ఉంటే కింద నుంచి మనం నీడిల్తో ఎడ్జ్నతో కిందకి తీసేసాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ అలాగే ఎలా కంటిన్యూ అవ్వాలి, ఎండ్ నాట్ వేసిన తర్వాత మనం ఎలా కంటిన్యూ అవ్వాలి అని అంటే మనకి 3 ఇంచెస్ గ్యాప్ తీసుకునేసి థ్రెడ్ని ఏదైనా ఫ్లవరు ఒక బ్లౌజ్లో ఫ్లవర్ కానీ లేదు పికాకు పెడల్స్ కానీ వేస్తూ ఉంటాం కదా, ఒక ఫ్లవర్ ఫినిష్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకో ఫ్లవర్కి వెళ్ళాలి అంటే మళ్ళీ ఎండ్ నాట్ వేసి కట్ చేసి కొత్తగా ఆ థ్రెడ్ని కట్ చేసుకొని మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం అలానే ఇలా కంటిన్యూ అయిపోతూ స్టిచ్ అనేది వేసేసుకునేచ్చు. అది కూడా 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి, బిలో 3 ఇంచెస్ మనమే కంటిన్యూ అవ్వచ్చు. మరి ఎక్కువైతే థ్రెడ్ పోగులు వచ్చేసి అక్కడ కనుక కట్ అయింది అంటే డిజైన్ మొత్తం స్పాయిల్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఒక 3 ఇంచెస్ ఎబో ఉంటే కనుక ఎండ్ నాట్ వేసేసుకునేసి థ్రెడ్ అక్కడ కట్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ అయ్యారంటే సరిపోతుంది అన్నమాట. మెయిన్ మనం ఎండ్ నాట్ పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. మనం ఎంత మంచి డిజైన్ వేసినా కూడా ఈ ఎండ్ నాట్ అనేది సరిగా వేయలేదు అని అంటే డిజైన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ మీరు ఎండ్ నాట్ అనేది నీట్గా ప్రాక్టీస్ చేసుకునేసి తర్వాత చైన్ స్టిచ్ అనేది ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా ఉంటుంది ఇలా ఎండ్ నాట్ వేసిన తర్వాత. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్లాత్ స్ట్రింకింగ్ ప్రాబ్లం
వస్తుంది కదా అది అండి. అది మనం రాకుండా ఉండాలి అంటే క్లాత్ని మనం ఫ్రేమ్కి పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాక ఇలా తట్టాము ఉంటే డమ్ డమ్ అని సౌండ్ వస్తుంది. అలా చేసినప్పుడు మనకి నీట్గా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ని స్ట్రెయిట్గా పట్టుకొని స్టిచ్ చేశారంటే పోగులు రాకుండా ఉంటుంది. ఫ్రేమ్ పైన ఏది వెయిట్ ఉండకుండా చూసుకోండి. హ్యాండ్ కూడా ఎక్కువ వెయిట్ లేకుండా క్లాత్ పైన చూసుకొని స్టిచ్ చేసేయాలి. జస్ట్ 2 ఫింగర్స్తో స్టిచ్ చేస్తే సరిపోతుందండి. హ్యాండ్ మొత్తం మన వెయిట్ కూడా ఫ్రేమ్ పైన పెట్టుకోకుండా చూసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్లాత్ హోల్ ఫింగర్ అండ్ బ్యాక్ పెయిన్. క్లాత్ హోల్ వస్తుందేనంటే మనం నీడిల్ని ఎక్కువ ఇన్సైడ్ వెళ్లకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి హోల్ అనేది లేకుండా ఉంటుంది. జస్ట్ ఈ కర్వ్ ఉంది కదండి, ఇక్కడ నీడిల్ కర్వ్ ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ వెళ్లకుండా చూసుకోండి. చూసారా ఇలా లోపల ఎక్కువ ఇన్సైడ్ నీడిల్ని పెట్టాము అంటే మనకి హోల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట క్లాత్లో. జస్ట్ ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా ఇక్కడ ఈ కర్వ్ ఉంది కదండి, జస్ట్ ఇంత మాత్రమే మనం నీడిల్ కిందకి వెళ్ళేడుగా చూసుకోవాలి. అప్పుడే మనకి హోల్ అనేది తెలియదు అన్నమాట. అది ఏ నీడిల్ అయినా అంతేనండి, బీడ్స్ నీడిల్ కావచ్చు అలాగే జదోజీ నీడిల్ అయినా కావచ్చు. స్మాల్గా ఉంటాయి కాబట్టి అవి రెండు జదోజీ నీడిల్ అండ్ బీడ్స్ నీడిల్ ఎక్కువ హోల్స్ అనేటివి తెలియవు అన్నమాట. మనం థ్రెడ్ వర్క్ చేసే నీడిల్ అయితే హోల్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అలాంటప్పుడు మనం కొద్దిగా ఇన్సైడ్ వెళ్ళేడుగా చూసుకోవాలి, అప్పుడే హోల్ అనేది తెలియదు. క్లాత్ను బట్టి కూడా మనకి హోల్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయి. క్వాలిటీ ఉన్న క్లాత్ని యూస్ చేసాము అంటే అది ఎక్కువగా తెలియదండి. కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న క్లాత్ని యూస్ చేసినప్పుడు హోల్స్ అనేటివి బ్రైట్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఫింగర్ పెయిన్ అనేది వస్తుంది అంటే ఇలా థ్రెడ్ అనేది రోప్ ఇలా చుట్టేసుకునేసి స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ని ఇలా టైట్గా పట్టుకున్నారంటే పెయిన్ వస్తుందండి. జస్ట్ ఊరికే మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరో అంతవరకు పట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ అంటున్నారు కాబట్టి, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా వెంటిలేషన్ బాగున్న ప్లేస్లో కూర్చొని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పిల్లో కానీ ఏదన్నా మీకు వాల్కి అడ్డంగా పెట్టుకొని మీకు ఏటైతే కంఫర్ట్ ఉందో అలా కూర్చొని స్టిచ్ చేశారనే అంటే స్ట్రైట్గా కూర్చొని స్టిచ్ చేశారంటే ఆల్మోస్ట్ బ్యాక్ పెయిన్ అనేది కవర్ అవుతుందండి. థ్రెడ్ ఇన్సైడ్ కట్ చేసేటప్పుడు అండి ఇలా ఎక్కువగా ఉండేడిగా చూసుకోవద్దు. జస్ట్ కొద్దిగా థ్రెడ్ ఉండేడిగా ఇలా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఇంతవరకు ఇంత థ్రెడ్ ఉండేడిగా కట్ చేశారంటే సరిపోతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.